Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి టీడీపీ వింత సవాల్. ఆ పనేదో టీడీపీ ఎమ్మెల్యేలు చేయొచ్చుగా? తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ బద్వేలలో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని అన్నారు. ప్రజల్లో వైసీపీకి అంతటి ఆదరాభిమానాలున్నాయని జగన్మోహన్ రెడ్డి నిజంగానే భావిస్తుంటే వెంటనే మూకమ్మడిగా రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని బుద్దా సవాల్ విసిరారు. గతంలోనే చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది సీనియర్లు ఇలాంటి రాజీనామా సవాళ్లు చాలానే చేశారు. టీడీపీ చేసిన రాజీనామా సవాళ్లకు అప్పట్లోనే మంత్రులు వైసీపీ నేతలు గట్టి రిప్లై ఇచ్చారు. కానీ అదే సవాల్ను టీడీపీ కావాలనే చేస్తోందని అనుకుని వైసీపీ స్పందించడం మానేసింది. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయమని, సవాల్ విసిరే బదులు తమ ఎమ్మెల్యేలతోనే చంద్రబాబు రాజీనామాలు చేయించవచ్చు. పిరికితనంతోనో లేకపోతే మళ్లీ గెలవలేమనే భయంతోనో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం లేదనే అనుకుందాం కాసేపు. మరి తమ్ముళ్లలో నిజంగానే ధైర్యం ఉంటే తామే ఎందుకు రాజీనామాలు చేయకూడదు? తాము రాజీనామాలు చేసి ఉప ఎన్నికలో మళ్లీ అందరూ గెలిచి జగన్కు బుద్ధి చెప్పవచ్చు కదా. ఉప ఎన్నికలో గెలవడం ద్వారా జగన్కు జనాల్లో బలం లేదని నిరూపించవచ్చు కదా. మరి అంతటి బంగారం లాంటి అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదిలేసుకుంటున్నారు? ఊరికినే మీడియాలో రాజీనామాల సవాళ్లు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని టీడీపీ నేతలకు ఎందుకు అర్థం కావడం లేదు? ఎవరికి ప్రజాబలం ఉందో ఎవరికి లేదో అర్జెంటుగా తెలుసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేస్తే ప్రజాబలం విషయంలో స్పష్టత వచ్చేస్తుంది. ఇక వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే మాట అంటున్నారు. జగన్పై 81% జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందట. ఇది కూడా నిజమే అనుకుందాం కాసేపు. జనాల్లో జగన్ ప్రభుత్వంపై అంత అసంతృప్తి ఉన్నదే నిజమైతే తాను వెంటనే నరసాపురం ఎంపీగా రాజీనామా చేసేయొచ్చు. రాజీనామా కారణంగా ఉప ఎన్నిక వచ్చినప్పుడు తిరిగి తాను పోటీ చేస్తే జనాలు మంచి మెజారిటీతో గెలిపిస్తారు కదా. ఆ మధ్య కూడా తన నియోజకవర్గంలో సర్వే చేసినప్పుడు జగన్ కన్నా తనకే ప్రజా మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. తన గెలుపు మీద, తన నియోజకవర్గంలోని జనాల మీద రాజుగారికి అంత నమ్మకం ఉన్నప్పుడు వెంటనే రాజీనామా చేసేయొచ్చు కదా, ఎవరొద్దనారు? రఘురామ కూడా తెలంగాణలో ఈటల రాజేందర్నే ఆదర్శంగా తీసుకుంటే జనాదరణ ఎవరికుందో అర్జెంటుగా తేలిపోతుంది.